ఆకాశంలో సగం అన్నింటా సగం ఆడదంటే ఆది పరాశక్తి ఒక అమ్మాయి ఎంత ఈజీగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుందో జనరల్ గా మగవాళ్ళు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి రంగం ఇది మగవాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని కానీ అందుకు భిన్నంగా ఒక అమ్మాయి ఈ పని చేస్తుందంటే నిజంగా మనం అభినందించి తీరాల్సిందే ఒక లైన్ మ్యాన్ వచ్చేటువంటి జాబ్ ఏదో అయితే ఉంటుందో అలా లైన్ ఉమెన్ గా నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చేమో లైన్ ఉమెన్ గా ఒక అమ్మాయి రావడం పోల్స్ ఎక్కడం అంటే నాకైతే మామూలు విషయమేటే కాదు చాలా ఇబ్బంది పడ్డా చాలా కష్టం ఉంది ఆకాశంలో సగం అన్నింటా సగం ఆడదంటే ఆది పరాశక్తి ఆడదనుకుంటే ఏదైనా సాధించగలదు ఆడదంటే అబల కాదు సబల తాను అనుకున్నది ఏదైనా సుసాధ్యం చేయగల శక్తి ఆడదానికి ఉంది ఇంత ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా 1 మినిట్ వెయిట్ చేయండి మీకే అర్థమవుతుంది చూసారు కదా ఒక అమ్మాయి ఎంత ఈజీగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుందో జనరల్ గా మగవాళ్ళు మాత్రమే ప్రవేశించగలిగినటువంటి రంగం ఇది మగవాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి పని కానీ అందుకు భిన్నంగా ఒక అమ్మాయి ఈ పని చేస్తుందంటే నిజంగా మనం అభినందించి తీరాల్సిందే టిఎస్ఎస్పి డిసిఎల్ పెట్టినటువంటి ఎగ్జామ్స్ లో విజయం సాధించి ఒక లైన్ మ్యాన్ వచ్చేటువంటి జాబ్ ఏదో అయితే ఉంటుందో అలా లైన్ ఉమెన్ గా నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చేమో లైన్ ఉమెన్ గా ఒక అమ్మాయి రావడం నిజంగా గర్వించదగ్గ విషయం కేవలం అబ్బాయిలే చేయగలరు ఈ పని అనుకుంటాం కానీ బట్ అమ్మాయి చేస్తుందని ప్రత్యక్షంగా ఇప్పుడు మనం చూసాము ప్రస్తుతం అమ్మాయి మనతోనే ఉంది శిరీష తన పేరు శిరీష నమస్తే నమస్తే అండి మీకు కూడా మీరు శిరీషకు మేనమామ కదా అవును గజ్వేల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి గణేష్ పల్లి ఇది అవును కదా ఇది కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ మీకు కూతవేట దూరంలోనే ఎర్రవెల్లి ఆయన ఉండేటువంటి ఫామ్ హౌస్ కూడా రెగ్యులర్ గా ఆయన వచ్చే ఫామ్ హౌస్ కూడా ఇక్కడే ఉంది నిజంగా గ్రేట్ కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీకి చెందినటువంటి అమ్మాయి అబ్బాయిలతో సమానంగా ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కేస్తుంది నిజం అసలు మేము విన్నప్పుడు అలా ఎక్కుతారా అమ్మాయిలకు సాధ్యమా అని అనుకున్నాను నేను బట్ రియల్లీ నువ్వైతే అది చేసి చూపించావమ్మా ఎలా అసలు టిఎస్ఎస్పి డిసిఎల్ పెట్టినటువంటి ఎగ్జామ్స్కి నువ్వు ప్రిపేర్ అవ్వడానికి ముందే ఇది స్టార్ట్ చేసావా ప్రాక్టీస్ ఎట్లా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా మామయ్య దగ్గర మా మామయ్యనే ట్రైనింగ్ మొత్తం పోల్ ఎక్కడం ఎట్లా నేర్పించింది మొత్తం మామయ్యని సో ఎట్లా ఎక్కాలి ఎట్లా కష్టపడాలి గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ మొత్తం మామయ్యని ఆయన వల్లనే నేను ఎక్కగలిగినాను సో మా మామయ్య పేరు శేఖర్ ఇక్కడే ఉన్నాడు మా మామయ్య శేఖర్ గారు గ్రేట్ అండి నిజంగాను అసలు ఒక ఆడపిల్లని మీరు ఇంత ట్రైన్ చేసి అబ్బాయిలతో ధీటుగా అబ్బాయిలకు సమానంగా మీరు అసలు పోల్స్ ఎక్కించడం నేర్పించారంటే ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకు తనకి నేర్పించాలన్న ఆలోచన మీకు వచ్చింది అసలు అంటే మేడం ఇప్పుడు 10th అయిపోయిన తర్వాత ఐటీఐ సైడ్ ఐటీఐ ఎలక్ట్రిషన్ తీసుకుంటే నా సైడ్ అంటే నేను ఉన్నటువంటి డిపార్ట్మెంట్ టీఎస్ఎస్ విడిచల్లో ఆమె కూడా తొందరగా జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాంపిటీషన్ లేదు ఈజీగా అంటే తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఓకే ఆ సోర్స్ ఆలోచన మీదనే ఆమెకు నేను ఐటీఐ జాయిన్ చేయించిన హల్వాల్లో గౌట్ ఐటీఐ మంచిగా ప్రిన్సిపల్ గారు కూడా చాలా సహకారం చేసినారు ఆయన ఎలక్ట్రీషియన్ ట్రైన్ ఇవ్వండి సార్ అంటే కూడా సరే ఓకే అయితే ఎలక్ట్రీషియన్ ఎందుకు కొంచెం అనే దాని మీద అంటే నేను చెప్పాను సార్ నేను ఉన్న డిపార్ట్మెంట్ ఉన్నా ఆమెకు అవకాశం ఉంది కాబట్టి ఆమె నన్ను ఫాలో అవుతుంది సార్ ఆమెకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి జాయిన్ చేసుకోవడం జరిగింది ఆ తర్వాత మంచిగా బాగా వాళ్ళు చెప్పారు చాలా మంచి చెప్పారు ఆమె నోట్స్ నేను కూడా ఐటీ చేసినా కానీ ఆమెంతా చక్కగా చదువుకోలేదు వాస్తవం చెప్పాలంటే
చాలా బాగా చదువుకుంది, నోట్స్ బాగా రాసింది, డ్రాయింగ్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, మ్యా అది రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. చాలా బాగా మంచి మెరిట్, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది అమ్మాయి. టెన్త్లో నార్మల్ ఉన్నప్పటికీ ఐటీఐకి వచ్చేసరికి మారిపోయింది, అంటే చదువు మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, బాగా చదువుకుంది. డైలీ ఇక్కడి నుంచి మన ఆర్టీసీ బస్సులో బస్ పాస్ ఇప్పించిన పోయింది, వచ్చింది, ఆయన మంచిగా ఐటీఐ కంప్లీట్ చేసుకుంది. ఆ తర్వాత ఇంకా నోటిఫికేషన్ ఎప్పుడు పడతాను చూస్తున్నాం, పడతాను చూస్తున్నాం, ఎన్పిటిసీలు పడ్డది నాన్న. ఎన్పిటిసీలు అప్పటికి ఇంకా 18 ఇయర్స్ కంప్లీట్ కాలేదు. ఓకే, మళ్ళీ నీకు మన దాంట్లో కూడా టీఎస్ఎస్పిటిసీలు పడతాయి నాన్న, నువ్వు ఇప్పుడేమి పోకు అందులో. మళ్ళీ నీకు ఇంకా మనం అప్లై చేసి ఒకవేళ జాయిన్ అయినా నీకు డేట్ ఆఫ్ బర్త్ తక్కువ, ఇవన్నీ కారణాలు వస్తే అవసరం లేదా ఎన్పిటిసీలు. మనకు ఎస్పిటిసీలు టీఎస్ఎస్పిటిసీలు ఉంది కాబట్టి వీళ్ళనే అప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. అంతలోనే మేము అనుకున్నాం, మేము ప్రిపేర్ మేము ఎప్పుడు పడతామని చూసే టైంలో అయితే నోటిఫికేషన్ పడ్డది, సంతోషం. అయితే ఇక మా పిల్లలు, ఇద్దరు పిల్లలు రామ్నగర్లో చదువుకుంటున్నారు, ఇంటర్ చేస్తున్నారు ఇద్దరు పిల్లలు, మా బాబు మా పాప. ఇక ఈమె ఏంటంటే ఇక్కడ విలేజ్లలో ఉంటే ఎగ్జామ్ ఎట్లా కండక్ట్ చేయాలి లేదా ఫస్ట్ అని చెప్పేసి ఆయన ఈమెను దొలుకొని పోయి అక్కడ మా పిల్లలు ఉన్నటువంటి రామ్నగర్లో అక్కడ ఉంచిన. ఉంచిన తర్వాత మా పాప ఈమె ఇద్దరు కలిసి ఇది ఆన్లైన్ అప్లై చేయాలి కదా, జూనియర్ ఎనిమిది అప్లై చేయడానికి పేరు. పోయేసరికి ఏమైందంటే ఆన్లైన్ అప్లై తీసుకుంటారు, ఫీమేల్ అంటే తీసుకోవట్లేదు. ఓహో, లైన్ మ్యాన్గా అమ్మాయిలు ఉండరు కాబట్టి తీసుకోలేదు, మేలే తీసుకుంటుంది, ఫీమేల్ తీసుకోవట్లేదు. ఇక మా బాబు ఈమె మా కోడలు మా అమ్మ ఇద్దరు కలిసి చేర్చారు బాగా. ఏంటి ఇట్లా ఒక్కటే టార్గెట్ పెట్టుకుని అది ఒక్కటే చదివే వరకు, అది తప్ప మాకు వేరే ఆప్షన్ లేదు, అందుకే మేము వెయిట్ చేసాం అనమాట. దీనికోసం మేము ఇన్ని డేస్ నుంచి వెయిట్ చేసి ఇంత ప్రిపేర్ అయ్యి సడన్గా వీళ్ళు లేదనేసరికి మేము షాక్లు వెళ్ళిపోయినాం, నేను కానీ మా అమ్మ వాళ్ళు కానీ. ఇంకా మళ్ళీ తర్వాత మామయ్యని ఇట్లా వాళ్ళని వీళ్ళని అప్రోచ్ అయ్యి ఏంటి మ్యాటర్ అని తెలుసుకొని మామయ్యని చాలామందికి ఇట్లా కాంటాక్ట్ అయ్యి గ్రూప్ అందరు కలిసి ఒక గ్రూప్ తయారు చేసుకొని మామయ్యని కోర్ట్ ఇట్లా కోర్ట్కి ఇట్లా కావాల్సిన వాళ్ళందరినీ ఇట్లా 8 మెంబర్స్ 9 మెంబర్స్ ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోర్టులో కేసు వేసినాం మేడం. సో ఇప్పుడు ఏమైంది ఇంకా తర్వాత కోర్టులో అయితే సెలెక్ట్ అయినట్టే సెలెక్ట్ అయినాం సార్, సెలెక్ట్ అయినాం మేడం. అయితే ఫస్ట్ అప్లికేషన్ కోసమే ఫస్ట్ కోర్టుకి అప్లికేషన్ కోసం అప్లికేషన్ దగ్గరనే స్టార్ట్ అయింది మా కోర్ట్ ప్రాసెస్ అనేది. అప్లికేషన్ కోసమే మేము స్టార్టింగ్ లో కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. హైకోర్టుకి వెళ్ళినాం, హైకోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మంచిగా తీర్పు ఇచ్చారు మాకు హైకోర్టు న్యాయవాది. వాళ్ళు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని వాళ్ళు మాకు చెప్పారు. సో అప్లికేషన్ పెట్టుకున్నాం ఆఫ్లైన్ ద్వారా, ఒక 34 మెంబర్స్ గర్ల్స్ దాకా అప్లికేషన్ పెట్టుకున్నాం. సో అందరితో పాటు మాకు 15th December 2019 రోజు అందరితో ఈక్వల్ గా మాకు ఎగ్జామ్ రాసినాం. అవునా, అక్కడే విజయం సాధించారు, మొదటి విజయం అదే కదా. తర్వాత మేడం ఎగ్జామ్స్ రాసిన తర్వాత బాయ్స్ కి అందరికి రిజల్ట్ వచ్చింది, మాది ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, మాది హోల్ లో పెట్టినారు, సీక్రెట్ గా పెట్టారు. సో మళ్ళీ మేము హైకోర్టు ని అప్రోచ్ అయ్యి మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం. హైకోర్టు వాళ్ళు మాకు మళ్ళీ మా 8 మెంబర్స్ కేసులో 2 మెంబర్స్ నేను ఇంకా భారతి ఇద్దరం క్వాలిఫై అయినామని మాత్రం చెప్పారు వాళ్ళు. ఓకే, దాంతో మళ్ళీ మేము పోల్ టెస్ట్ కోసం అని మళ్ళీ కోర్టుకి వెళ్ళినాం. మళ్ళీ పోల్ టెస్ట్ కూడా, పోల్ టెస్ట్ ఉంటుందా అండి? పోల్ టెస్ట్ ఉంటుంది కదా మేడం. అయితే ఏమైందంటే సింగిల్ జడ్జ్ గారు ఏమన్నారంటే ఫ్యూచర్లో పెట్టామని అన్నారు. అందులో వరడం ఇచ్చినట్టే ఇద్దరు క్వాలిఫై అయ్యారు, 6 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు, ఇద్దరు క్వాలిఫై అయ్యారు. ఈ 2 మెంబర్స్కి పోల్ టెస్ట్ పెట్టండి, మీరు ఫ్యూచర్ అనే వర్డ్ వాడిద్ది అక్కడ. ఫ్యూచర్ అనేసరికి మేము పోయి అడిగినాం, ఇట్లా హైకోర్టు కాపీ తీసుకొని అక్కడ పీఓ గారు ఉంటే పోయి అడిగినాం. ఏమన్నానంటే ఇక్కడ ఫ్యూచర్ అని ఉంది, ఇప్పుడు మాకు అవసరం లేదు, మేము మాకు అవసరం లేదు, నేను మోహన్ ఇద్దరం కలిసి అంటే భారత వాళ్ళ భర్త ఇద్దరం కలిసిపోయి అడిగినాం. అడిగితే ఫ్యూచర్ అని ఉంది కదా, మాకు ఇప్పుడు అవసరం లేదు, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు బయాస్, ఇక్కడెక్కడ ఫిలప్ అయిపోయారు, మాకు అవసరం లేదు, అవసరం ఉన్నప్పుడు చెప్తాం మీకు అని చెప్పి అన్నారు. ఎక్కడి నుంచి వెళ్ళి ఎంత మా ఇది ఇంత కష్టంగా ఉంది అని చెప్పేసి వచ్చి అంత మేము ఇద్దరం ఆలోచన చేసుకుని భారతి అదే భారతి వాళ్ళ ఫ్యామిలీ భారతి ప్లస్ మోహన్ ప్లస్ నేను మా అక్కగా మా కోడలు శిరీష్ అందరం మా ఆలోచన చేసుకొని ఇది ఇట్లయితే కాదు మన బెంచ్కి వెళ్తేనే ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి మళ్ళీ మేము రీటాపిల్కి బెంచ్కి వెళ్ళాం. ఓకే, అదే సింగిల్ జడ్జ్ అక్కడ ఫ్యూచర్ అనే వాడు వాడడం వల్ల కష్టం వచ్చింది ఎక్కువ. ఒకవేళ 15 డేస్ 20 డేస్ మీరు పెట్టాను అంటే ఇంకా కొంచెం బాగుంటుండే. తర్వాత బెంచ్ పోయిన తర్వాత వీళ్ళకు పోల్ టెస్ట్ పెట్టండి 2 వీక్స్లో అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చారు. ఏది సర్టిఫై కాపీ వచ్చిన తర్వాత 2 వీక్స్లో పెట్టమని చెప్పంటే దాని ప్రకారంగా వాళ్ళు మా డిపార్ట్మెంట్ పెట్టింది తర్వాత ఇక అక్కడ మంచిగా సక్సెస్గా అమ్మాయిలు ఇద్దరు మంచిగా ఎక్కారు, దిగారు, హ్యాపీగా ఉన్నాం. ఇక ఇప్పుడు అందులో ఏమి ఇచ్చారంటే అదే పోల్ టెస్ట్ అయిపోయిన తర్వాత
ఏవైతే పోల్ టెస్ట్ ఎక్కినటువంటి క్లిప్స్ ఉంటాయో అవి అదే టీఎస్ఎస్ పిటిషన్లో యాజమాన్యం అక్కడ కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత నెలలోపు 1 మంత్ లోపు దీని మీద ఫైనల్ చేయండి అని చెప్పేసి త్వరితగతన ఫైనల్ చేయని చెప్పేసి వెరీ జస్టిస్ రావేంద్ర సింగ్ చౌహాన్, విజయసేన్ రెడ్డి గారు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక అందు గురించి ఇప్పుడు 23 వరకు ఉంది కాబట్టి డేట్ ఉంది కదా, మనకు ఎందుకు హ్యాపీగా ఉందాం, కోర్టు మనకు న్యాయస్థానం ఉంది, చట్టాన్ని గౌరవించాలి, చట్టమే కదా మనకు ఇంత దాకా తీసుకొచ్చిందని చెప్పి మేము కాన్ఫిడెన్స్గా ఉన్నాం మేడం. సో త్వరలో జాబ్లో జాయిన్ అయిపోతారు అయితే ఎలా అమ్మ పోలేయటం అనేది అసలు ఇట్లా నేర్చుకున్నారు మీరు? దీనికోసం మేము ఫుడ్ కూడా చేంజ్ చేసినాం మేడం. ఫస్ట్ నార్మల్గా రైస్ అవి తీసుకునే వాళ్ళం కదా, ఫ్రూట్స్ తెలుసుకోవడం కానీ, చపాతీలు తినడం కానీ ఇలాంటివి, ప్లస్ మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ కన్ఫర్మ్ అయ్యేది కానీ, ఈవినింగ్ ఇక్కడ కిష్టాపూర్ అని మా దగ్గర ఉంటుంది అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ స్కిప్పింగ్ కానీ స్టెప్స్ పైన బిల్డింగ్ పైన ఎక్కడం దిగడం కానీ రోప్ పట్టుకొని ప్రాక్టీస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేసేదాన్ని. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ చేసేదాన్ని. మార్నింగ్ చేసిన తర్వాత మామయ్య వచ్చి పోల్ ఎక్కించేవాడు. పోల్ ఎక్కించేటప్పుడు చాలా ఏంట హెల్మెట్ పెట్టుకోవడం కానీ, స్టార్టింగ్లో బెల్ట్ వేసుకొని ఎక్కించేవాడు. ఇప్పుడు దాదాపు చాలా డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి నార్మల్గా ఎక్కేస్తున్నా. స్టార్టింగ్లో బెల్ట్ తోటి ఎక్కేదాన్ని, హెల్మెట్ కూడా కన్ఫామ్గా వేర్ చేసేదాన్ని, హెల్మెట్ ఒకటి బెల్ట్ ఒకటి. తర్వాత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం మర్చిపోతా కాబట్టి వాటర్ ఇవన్నీ తీసుకునేదాన్ని. ప్రాక్టీస్ అయితే చాలా ఎక్కువనే చేసినాం మేడం. 1 ఇయర్ దాదాపు అంటే 1.5 మంత్స్ లోపలనే నేను నేర్చేసుకున్నా కానీ వచ్చేసింది. కానీ ఏమైంది అంటే వీళ్ళు ఎప్పుడు పెడతారో తెలియదు కాబట్టి 1 ఇయర్ నుంచి దాదాపు ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. పోల్ టెస్ట్ ఎప్పుడు పెట్టినా అప్పుడు మేము రెడీగా ఉండాలని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. ప్రెగ్నపూర్ దగ్గర మా మామయ్య పోల్ నా కోసం అను పోల్ వేపించున్నాడు, అక్కడనే వర్క్ చేసేవాళ్ళు కాబట్టి అక్కడ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళేదాన్ని. మార్నింగ్ తీసుకెళ్లేవాడు, ఈవినింగ్ నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎక్కించి వస్తేదాన్ని. తర్వాత ఇక్కడ ఇంకా మా అమ్మమ్మ విలేజ్ దగ్గర ఇక్కడ ఖాళీ పోల్ ఉంటే అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళం ఎక్కేయడమే అబ్బాయిలాగా. అంటే పోల్స్ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉంటాయి కదా మేడం. అంటే ఇప్పుడు కొన్ని రౌండ్ పోల్స్ కూడా ఉంటాయండి. రౌండ్ పోల్స్ అంటే మన దగ్గర ఫ్లాటే ఉంటాయా? ఉంటాయి, రౌండ్ పోల్స్ ఉంటాయి. ఇక్కడ అంత సిటీలో ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఓకే, మనకు టీఎస్ఎస్ ఫిలిషియల్ ప్రిపేర్ చేసేది మాత్రం 8 మీటర్స్ పోల్, ఒకటి స్మూత్ పోల్ టాటా పోల్, ఒకటి ఇంకొకటి రఫ్ పోల్. వాళ్ళు ఏది పెట్టినా మనం ఎక్కగలగాలి అనేసి అన్ని ప్రాక్టీస్ చేయించేవాడు మామయ్య. ఇప్పుడు రఫ్ గా ఉన్న పోల్ అయినా సాఫ్ట్ గా ఉన్నా గానీ ఈమెతో పాటు ఒక 9 మెంబర్స్ నేర్పించిన, ఈమెతో పాటు ఈమెతో 10 మెంబర్స్ బాయస్కి అందరికి జాబ్లు వచ్చినాయి, అందరు సెటిల్ అయినారు. అందరు కూడా అందరితో పాటుగా ఈమెనే ఎక్కువ ఎక్కుతుండే, చాలా బాగా ఎక్కుతుండే. అంటే బాయస్కు ధీటుగా ఎక్కింది. రియల్ చెప్పాలంటే వాళ్ళు కూడా అంటారు అసలు ఎక్కితే బాయస్ ఎక్కకపోతుండే, అంత బాగా ఎక్కుతుండే. అంటే స్మూత్ పోల్ అవి, ఇప్పుడు పాత పోలు ఓల్డ్ పోల్ కాదు, అవి చాలా స్మూత్ పోలు అనిపించింది. అసలు ఈమె ఎక్కుతా లేదా అనుకున్న నేను కూడా స్టార్టింగ్లో అసలు బాయస్కు మించి ఎక్కింది. నన్ను కూడా నాకంటే కూడా చక్కగా ఎక్కుతుంది ఇప్పుడు, నేను కూడా ఇంత బాగా ఎక్కొచ్చాను. గురువును మించిన శిష్యురాలు ఇప్పుడు అయింది. మీరే గురువు కదా? అవును. ఎప్పుడన్నా కింద పడ్డం గానీ లేకపోతే జారిపోవడం గానీ సగం దూరం వెళ్ళిన తర్వాత కిందకి సడన్ గా పడిపోవడం అట్లా ఎప్పుడన్నా జరిగిందా? అట్లా అయ్యింది. కానీ బెల్ట్ ఉంది, మామయ్య ఉన్నాడు కాబట్టి సేఫ్టీ బెల్ట్ ఉండేది మేడం. సేఫ్టీ బెల్ట్ ఇచ్చేందుకు స్టార్టింగ్ లో ఒకవేళ అమ్మాయి కింద పడితే ప్రాబ్లం అవుతుంది కదా, కాలు విరుగుతుంది, చేతి విరుగుతుంది, నేను దెబ్బ ఇబ్బంది అవుతుంది, నెసలకు దెబ్బలు తగులుతాయి కాబట్టి సేఫ్టీ బెల్ట్తోనే ఎక్కించిన. అయితే కొన్ని స్టార్టింగ్ లో ఏమైందంటే ఆమె సడన్ గా ఒకసారి ఇడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయి స్టార్టింగ్ లో. ఏందమ్మా ఇట్లా చేసినావు అంటే మామయ్య నాకు ఏం అర్థం కాలేదు, వదిలిపెట్టేసిన చేతులు ఆమెకు అర్థం కాలేదు. కొంత దూరం ఎక్కిన తర్వాత మొత్తం వదిలేసేసింది చేతులు కాలా అని. నా మీద నేను తాడుతో సహా బెల్ట్తో ఉంది కాబట్టి ఆమెకు ఏమాత్రం ఏమి కాకుండా సేఫ్టీ అయితే కన్ఫామ్ ఉంది. ఇంకా మామయ్య ఉన్నాడు అనే ధైర్యంతో ఎక్కేదాన్ని. ఒకవేళ ఏమన్నా నేను జారిపోయినా ఏమైనా మామయ్య పట్టుకునేవాడు, సో నేను కింద జారకుండా ఉండేదాన్ని. మొత్తం సేఫ్టీ అయితే తీసుకున్నాం. గాలిలో వేలాడుతుండే మొత్తం కంప్లీట్ వదిలేసి ఏంటమ్మా ఎట్లా చేసినావు అంటే నాకేం అర్థమైతే లేదు మామయ్య అని చెప్పి అంటుండే స్టార్టింగ్ లో మేడం. ఒక స్టార్టింగ్ ఒక 10-15 డేస్ లో ఆ పరిణామం జరిగింది. తర్వాత 20 రోజుల వరకు కొంచెం పెయిన్స్ రావటం, ఆ తర్వాత ఇంకో 5-6 రోజులకు ఇంకా తగ్గుతా ఉంది. నేను పెయిన్స్ తగ్గినా కొద్దీ ఒక్కొక్క స్టెప్ అమ్మ ఇవాళ సపోజ్ ఒక 10 అడుగులు వేస్తే రేపు 11 అడుగులు, నెక్స్ట్ 12 అడుగులు, ఇట్లా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రీచ్ అయింది. పెంచుకుంటూ నెల 10 రోజుల కంప్లీట్గా ఫినిష్ చేసింది, సక్సెస్గా ఫినిష్ చేసింది. ఇంకా మనకు టైం ఉంది, ప్రాబ్లం లేదు. ఇక ఆమె అంతలా మంచి హెక్క ఎక్కుతుంది దిగుతుంది. ఇక నేను
రాను రాను ఏంటంటే నేను అన్న క్రాసర్ పట్టుకునేగా నమ్మ ఇప్పుడు చూసారుగా విజువల్ ఆమె క్రాసర్ కూడా టచ్ చేయకుండా ఎక్కుతుండే నేను క్రాసర్ పట్టుకుని ఎక్కుతుంటే అంటే నేను అనుకున్నా అమ్మ నాకంటే ఇంత బాగా ఎక్కుతుందే నిజంగా సంతోషం అనిపించింది కరెక్ట్ కరెక్ట్ ఇంత నీట్ గా ఇప్పుడు మీరు ఎంతో మంది అబ్బాయిలు ఎక్కారు కదా వాళ్ళని కూడా చూడండి ఇంత నీట్ గా అసలు ఎక్కే ఛాన్సే లేదు నేను కూడా ఈవెన్ నేను ఇంత బాగా పోలేకటోని క్రాసన పట్టుకుని ఎక్కిన తప్ప ఇంత నీట్ గా ఇంత పర్ఫెక్ట్ గా ఎక్కలేదు నేను ఏదో టెక్నిక్ తో ఎక్కుతున్నట్టు అనిపిస్తుంది అసలు చూస్తే ఏం లేదు కానీ అట్లా అనిపిస్తుంది చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది ఆమె ఎక్కుతుంటే కాదు శిరీష పోల్ చూడగానే ఫస్ట్ స్టార్టింగ్ లో భయం ఏలేదా అరే అబ్బాయిలు ఎక్కుతారు మనం ఎట్లా ఎక్కుతాం ఇది అని ఒకసారి ఏమైందంటే ఒకసారి పడిపోయినట్లు అయింది కదా అప్పటి నుంచి నాకు పోల్ అంటే చాలా భయం అయిపోయింది తర్వాత ఒకసారి ఎక్కి కూర్చునే దాని మీద అప్పటి నుంచి భయం మొత్తం పోయింది ఒకసారి ఎక్కి కూర్చునే దాకానే భయం తర్వాత అలవాటైపోతుంది ఇది ఎక్కేసినాం కదా ఇంకేంటి అన్నట్టుండే స్టార్టింగ్ లో ఒకసారి పడ్డప్పుడు అమ్మ పోలా అన్నట్టు అయింది తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా ఒక్కసారి ఎక్కడం అంటే పడిపోతే భయం అవుతుంది ఎక్కడం స్టార్ట్ చేసినాం అనుకో నేర్చుకోవాలి ఎక్కాలి అనేది ఉంచినాక కన్ఫామ్ గా ఎక్కి కూర్చుంటాం దిగేదాకా కూడా ఎలాంటి టెన్షన్ ఉండదు దాని భయం అంటే ఏం అనిపించలేదు స్టార్టింగ్ లో ఉండేది ఇప్పుడైతే ప్రజెంట్ ఏ భయం లేదు ఇది అమ్మ ఎప్పుడు ఏంటి అబ్బాయిలు చేసే పని ఇది అబ్బాయిలు చేసే ఉద్యోగాలు పోల్స్ ఎక్కటం ఈ ఎలక్ట్రికల్ బోర్డులో చేయటం ఏంటి ఇదంతా ఎలక్ట్రిసిటీలో చేయటం ఇదంతా వద్దు అని చెప్పేసి ఎప్పుడు అనలేదు అమ్మ ఎప్పుడు అనలేదు ఎందుకంటే మామయ్య మీద ఉన్న నమ్మకం ప్లస్ నా మీద ఉన్న నమ్మకం ఇక ఎట్లా పెట్టి వాళ్ళు జాబ్ చేశారు అని దాంతో నాకు ఎప్పుడు ఎవరు ఏం అనలేదు ఓకే చాలా యాక్సిడెంట్స్ అవుతుంటాయి కదండి పోల్స్ మీద మామూలుగా అసలు ఎంతో ట్రైన్డ్ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు కూడా యాక్సిడెంట్స్ అయినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాము కానీ ఆడపిల్ల మీరు బయలే ధైర్యంగా ఎట్లా అసలు అంటే మేడం యాక్సిడెంట్ అనేది ఓన్గా తీసుకుంటే ఏం కాదు మేడం ఇప్పుడు మా దానిలో డిపార్ట్మెంట్ ఏంటంటే చాలా మంది ఒక లైన్ మ్యాన్ అంటూ తీసుకొని ఆయన ఏదో ఫోన్ బిజీలో ఉండే ఇంకోరికి తెలిసిచ్చి అది ఒకటి తీసుకొని ఒకటికి ఇచ్చే సందర్భాలు ఉంటాయి తనకు తానుగా ఓన్గా తీసుకున్నప్పుడు మాత్రం ఈ యాక్సిడెంట్ జరగలేదు మ్యాక్సిమం ఇప్పుడు నేను కూడా నేను 20 ఇయర్స్ అవుతుంది మా పాప చిన్న ఉన్నప్పుడు జాయిన్ అయినా ఇందులో ఇక్కడ ఇదే గణేశ్వర సబ్స్టేషన్లో నేను జాయిన్ అయినాను సబ్స్టేషన్ ఆపరేటర్గా 6 ఇయర్స్ చేసిన ఇక్కడ అయితే ఆయన నన్ను ఏం చేసినంటే గజ్వేల్లో నేను అసిస్టెంట్ లైన్ మీద పనిచేస్తున్నా ఆ టైంలో నేను నాకు 2 టైమ్స్ ఆయన రాంగ్ ఎల్సీ ఇచ్చిండు 2 టైమ్స్ కూడా నేను తప్పించుకోగలిగిన ఎందుకంటే ఒకసారి ముందు కంప్లీట్గా పోల్ మీద ఉండి పనిచేస్తున్న టైంలో మళ్ళీ నేను ఫోన్ నా దగ్గర ఉంది కాబట్టి అయ్యో నేను ఒకటి తీసుకో ఒకటికి ఇచ్చిన ఎందుకంటే అప్పుడప్పుడు ఫోన్ తీసుకొని అవునా అని చెప్పి అప్పుడప్పుడు దిగిన అదొకసారి అయింది ఇంకోసారి వేరే ఇంటి దగ్గర పోయిన తర్వాత వాళ్ళు ఒక ఇల్లు తీసుకొని ఇంకో ఇల్లు అంటే పక్క పక్కకి ఇల్లు ఉంటుంది అదొక ఫీడర్ వస్తుంది ఒక ఫీడర్ వస్తుంది ఆ ఫీడర్ తీసుకున్నాడు ఈ ఫీడర్ ఎక్కిస్తున్నాడు నేను ఆ రోజు ఏం చేసినంటే అరే ఇందులో కరెంట్ ఉంది నువ్వు ఈ ఇంట్లో కరెంట్ ఉంది పైన పై పోర్షన్ లేదనమాట కింది పోర్షన్లో పవర్ ఉంది పై పోర్షన్ లేదు మరి నువ్వు అట్లా ఎక్కిస్తావు అని అంటే అయ్యో నేను అది తీసుకుపోయి తీసుకుని శేఖర్ అని అంటే 2 టైమ్స్ కూడా వేరే వాళ్ళ నుంచే యాక్సిడెంట్ అవుతున్నాయి తనకు తానుగా తీసుకుంటే యాక్సిడెంట్ కావు అంటే తనకు కన్ఫామ్ ఉంటుంది కదా పలానా ఫీడర్ నాది అని వీళ్ళేంటంటే ఎక్కడో ఫోన్లు మాట్లాడుతూ ఎక్కడో మనసు పెడుతూ చేస్తారు కొంతమంది ఇక నేను ఏ గారు కంప్లీట్ చేసిన సార్ ఇదేంటి ఇది పద్ధతి కాదు నాకు నేనుగా తీసుకుంటా నేను ఒక అసిస్టెంట్ లైన్మెన్ కదా నేను ఎంప్లాయ్ కాబట్టి ఎవరు ఆయన ఇవ్వాలి ఆయన ఎక్కడ ఉండియాలి అన్నది కరెక్ట్ కాదు నేను ఫీల్డ్ మీద పోయి తీసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అని ఫైట్ చేస్తే సరే నేను నువ్వు తీసుకో అని చెప్పి అంత నాది నేనుగా తీసుకొని సక్సెస్గా ఆ తర్వాత నేను డిప్లొమా కంప్లీట్ చేసిన కాబట్టి నేను సబ్జెక్ట్గా కన్వర్సన్ పెట్టుకున్నా ఓకే ఎప్పుడన్నా అనిపించిందా శిరీష మీకు ఏంటి అబ్బాయిలాగా పోల్స్ ఎక్కుతున్నాను వేరే ఏదైనా జాబ్ చూసుకుంటే బాగుండు ఇలాంటి జాబ్ లోకి వెళ్తున్నాను ఏంటి అని ఒక్కసారి కూడా అనిపించలేదు మేడం సీరియస్ గా చెప్తున్నా ఒక్కసారి కూడా అనిపించలేదు నేను ఐటీఐ చేరే ముందే ఫిక్స్ అయిపోయినాం కాబట్టి ఐటీఐ తీసుకున్నాము అది మామయ్య ముందే నాకు చెప్పిండు ఇది తీసుకుంటే ఇది వస్తావమ్మా ఇది చేయగలిగితేనే తీసుకో అని చెప్పినాడు సో ఆ దాని మేరకు నేను చేయగలుగుతాను నమ్మకం ఉంది కాబట్టి ఇది తీసుకున్నా ఇది తీసుకున్నప్పుడు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఎక్కాలి కాబట్టి ఎక్కినా తప్ప వేరే ఇంట్లో అదే ఇది ఎందుకు అని అయితే నేను ఇప్పుడు అనుకోలేదు చెయ్యాలి అనుకున్నా కాబట్టి కంప్లీట్ చేసేసిన అంతే ఇప్పుడు ఎవరన్నా అబ్బాయి నేను పెళ్లి చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తాడే అమ్మో పోల్స్ ఎక్కుతుంది అబ్బాయి లాగా ఎలాగా అని అది ఎప్పుడన్నా వచ్చిందా థాట్ ఏమో ఇప్పుడు రాలేదు మేడం ఇంకా అంతవరకు అయితే పోలేదు అట్లా ఏం అనుకోరు అనుకుంటున్నాను అనుకుంటే అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ధైర్యం ఉన్నలే రావాలి కరెక్ట్లే అది అంతే కదండి నిజమే తన అన్నది ఎందుకంటే అబ్బాయిలు జనరల్గా అనుకుంటారు అమ్మో అమ్మాయిలు పోల్స్ ఎక్కుతున్నారు ఇవన్నీ చేస్తున్నారు బాబు ఎట్లాగా అని చెప్పేసి ఈ అదే అలాంటి ఫీలింగ్ ఏమన్నా ఉంటే తనకి మ్యారేజ్ ఇష్యూలో ఇబ్బంది అవుద్దని మీకు ఏమైనా అనిపిస్తుంది మేడం ఇప్పుడు ఏంటంటే సిటీలో వచ్చేసరికి 2 ఉంటాయి ఒకటి స్కాడ్ అని ఉంటుంది సపరేట్ బ్రేక్డౌన్ సంబంధించి వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు ఓన్లీ ఎంప్లాయీస్ అక్కడ ఏం చేస్తున్నారంటే జస్ట్ ఏది 1st తారీఖు నుంచి 10th తారీఖు వరకు బిల్స్ ఇస్తారు అంటే మీ మిషన్ తీసుకుపోయి మీటర్ దగ్గర స్కాన్ అవుతుంది బిల్ ఇవ్వడం ఇది అయిపోతుంది ఆ తర్వాత 10th తారీఖు తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు
ఏమైనా డిఫెక్టివ్ మీటర్స్ ఉంటే అవి చేంజ్ చేస్తున్నారు. ఆ తర్వాత మిగతా టైంలో అంతా కలెక్షన్ చేయడమే. అంటే వీళ్ళకు కేవలం ఎప్పుడైతే జాబ్ ఎక్కేటప్పుడు మాత్రమే ఫోన్ ఎక్కాల్సి ఉంటుంది. అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే రోజు ఎక్కుతామని అనుకోవడం చాలా తప్పు. అసలు పోలెక్కే ఛాన్సే లేదు గేమ్. ఆమె లైఫ్లో కూడా పోలేకాల్సిన అవసరం లేదు. అంటే అంటే సోర్సెస్ ఇంకో బ్రేక్ డౌన్ బింగ్ ఉంది కదా, వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి సంబంధించి మనం పోతాం ఫీజ్ ఆఫ్ కల కంప్లీట్ చేస్తాం, మా ఇంట్లో కరెంట్ వస్తుంది అంటే వాళ్ళే వస్తారు, వాళ్ళే ఇస్తారు. సపరేట్ బింగ్ ఉంది. ఇప్పుడు మెడిసిన్కి వస్తుంది కాబట్టి హల్వాలు కానీ సుచిత్ర కానీ ఇస్తే ఓన్లీ జస్ట్ బిల్లు కొట్టడం కలెక్షన్ చేయడం మాకు ఇంపార్టెంట్ అది కదా మేడం, రెవెన్యూ కావాలి కాబట్టి. మేము బిజినెస్ కాబట్టి మేము బిల్లు కొట్టేయాలి, దాని మళ్ళీ వసూలు చేసుకోవాలి. దాని వల్లనే మా జీతాలు కానీ మాకు డిపార్ట్మెంట్ కానీ సర్వీసెస్ కానీ అవి అన్నీ నడుస్తున్నాయి. పోల్ క్లైంబింగ్ షూస్ అనేవి వచ్చినాయి. అది ఎంత 80-90 ఉన్న అంటే వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎక్కొచ్చు అంటే అంత ఈజీ అనమాట. మనం ఇల్లు కదా ఎక్కినట్టు ఎక్కొచ్చు అనమాట. ఆ ఛాన్సెస్ ఉంది మనకు. ఒకవేళ ఎక్కాల్సి వచ్చినా కూడా ఎక్కొచ్చు. కొంతమంది ఏమంటారంటే లేదు పిల్లలు ఎన్నిక ఎక్కుతారు, అవైలబుల్ విలేజ్ డౌట్స్ ఇట్లా ఉంటాయి, పిల్లలు ఎన్నిక ఎక్కుతారా అని అంటే ఎక్కొచ్చు. అదే వాళ్ళకి తెలియక ఇప్పుడు అదే నేను ఇప్పుడు ఫ్యూచర్ ఇలా ఉండదు కదా, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు, అప్పుడు ఏదన్నా అవసరమైనప్పుడు ఎక్కగలిగే పరిస్థితి ఉన్నాయి కదా మేడం. అవి వేసుకొని అయినా ఎక్కొచ్చు. ఒకవేళ మనం ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం కన్ఫర్మ్ గా ఎక్కగలం. అయితే మేడం ఇప్పుడు పోల్ క్లైంబింగ్ షూస్ అది వచ్చినాయి, 1800 రూపాయలు పెడితే మనకు ఆన్లైన్లో వస్తున్నాయి, మన దగ్గరికి ఉంటున్నాయి. అవి వేసుకొని ఎక్కినామంటే సేఫ్టీ బెల్ట్ కూడా ఉంటుంది, హెల్మెట్ పెట్టుకుని ఎక్కొచ్చు దిగొచ్చు. పల్లెటూరుల విషయానికి వస్తే హైదరాబాద్లో ఆ ఛాన్సే లేదు, హైదరాబాద్లో అవసరం లేదు. అయితే మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకు ఈ ఇప్పుడు కనుక ఇప్పుడు పల్లెటూళ్ళలో అమ్మాయిలు మరి మేము పల్లెటూళ్ళలో ఎక్కాల్సి ఉందేమో అని అనుకుంటే, అవును ఇప్పుడు గజ్వేల్ పట్టణం ఉంది, గజ్వేల్ పట్టణంలో లేదు మా అమ్మాయిలను ఎందుకు వేయకూడదు. వాళ్ళకేసి వాళ్ళకు అక్కడ జాబ్ ఇచ్చేసి అక్కడ ఏదైతే కలెక్షన్ చేస్తారు, బిల్ కొట్టిస్తారు, వసూలు చేస్తారు, డిఫెక్టివ్ మీటర్ మార్చుకుంటారు, అన్ని కింద ఉన్నటువంటి వర్సన్ చేస్తారు. కాబట్టి అమ్మాయిలు చాలామంది శిరసలాగానే చాలామంది ఎలక్ట్రీషియన్ తీసుకోవాలి, జాయిన్ కావాలి. మీ హక్కుల ప్రకారం వీళ్ళు సెలెక్ట్ కావాలి నా ఉద్దేశం మేడం. గ్రేట్ కదా, నిజంగా చాలా గ్రేట్ శిరీష. మిమ్మల్ని మన గవర్నర్ గారు కూడా అభినందించారు, ట్వీట్ చేశారట అభినందిస్తూ. నేను చూడలేదు కానీ బట్ నాకు పోస్టింగ్స్ వచ్చాయి. మేము కూడా ఫోన్లో చూసినాము, చాలా గొప్పగా ఫీల్ అయినా మేడం. ఎందుకంటే అంత చాలా ముందుకు వెళ్ళిపోయినాం అనే అప్పుడే అనిపించింది. ఎందుకంటే చిన్న చిన్న మేమేదో మా జాబ్ కోసం మేము కష్టపడుతున్నాం, మా కోసం మేము ఫైట్ చేస్తున్నాం ఇవి అనుకున్నాం. తర్వాత మాకు అర్థమైందంటే నేను ఒక దారి చూపిస్తున్నా వెనక చాలా మంది రాగలుగుతున్నారు అనేసి అప్పుడే అర్థమైంది. ఆమె ట్వీట్ చేసిన దాన్ని నా కోసం కాదు, ఇంకా చాలా ముందుకు వచ్చే వాళ్ళకి అందరికీ ఆమె ట్వీట్ చేసిందని నేను అనుకుంటున్నాను. మీరు ఇన్స్పిరేషన్ చాలా మంది అమ్మాయిలకి. ఇప్పుడు లైన్ ఉమెన్, ఫస్ట్ లైన్ ఉమెన్ మీరు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ లైన్ ఉమెన్. సో మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతారు రేపటి నుంచి, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన కోసం మనం ఫైట్ చేస్తే ఇంకా కొద్ది వరం దొరికినట్టు, నా కోసం నేను ఫైట్ చేస్తే ఇంకే చాలా గొప్ప ఆపర్చునిటీ నాకు వచ్చింది. నేను ఫస్ట్ లైన్ ఉమెన్ కావడం నాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే ఇంతవరకు లేరు, నేను ఫస్ట్ అడుగు పెట్టిన తర్వాత నా నుంచి చాలా మంది రావాలనే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది భయపడుతున్నారు, పోల్ ఎక్కడ ఒక్కసారి ఎక్కితే చాలు, తర్వాత చెప్పలేసుకొని అయినా ఎక్కొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి ముందు. ఒకసారి వచ్చి చూసే తెలుస్తుంది మీకు. అక్కడనే ఉండి సేమ్ ప్రాసెస్లో పోకుండా కొంచెం డిఫరెంట్గా ఆలోచించండి అని నేను చెప్తున్నాను. ఎందుకంటే సేమ్ టీచర్ డాక్టర్ నర్స్ ఇది కాకుండా కొంచెం డిఫరెంట్ చేస్తే మీకు చాలా మంచిగా ఉంటుంది అనేసి నేను ఆలోచిస్తున్నాను. గ్రేట్, బాగా చెప్పారు మేడం. ఇప్పుడు దగ్గర ఇట్లా అంటే అమ్మాయిలు చాలామంది కూడా మంచి ఆపర్చునిటీ ఉంది ఇప్పుడు ఇందులో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పెద్ద సముద్రం ఇది. ఇప్పుడు ఇట్లాంటి అమ్మాయిలు అంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు ఎలక్ట్రిషన్ నేను చేయాలి అంటే జాబ్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బోర్డులో చేయాలి అనుకున్న వాళ్ళు మంచిగా అంటే ఐటీఐ చేసి కానీ సేమ్ ఇట్లా కోచింగ్ తీసుకొని ప్రాక్టీస్ చేసి ఈజీగా సంపాదించి వాళ్ళ సుఖంగా ఉండాలనుకునే ఆశిస్తాం మేడం. ఎందుకంటే ఈ వరకట్నాలు ఉన్నాయి కదా, వాటి వల్ల చాలా ఇబ్బంది మేడం. ఎందుకంటే ఇప్పుడు 10 లక్షలు కావాలి, ఎవరు ఇవ్వాలి చెప్పండి? అదే మీకు జాబ్ ఉంటే ఆమె సెలెక్ట్ చేసుకుంటా అబ్బాయిని. అంటే నా మా కూడలే కాదు, ఏ అమ్మాయి అయినా కూడా కత్తెళ్ళతో పాదైపోతుంది. కాబట్టి ఈ అమ్మాయిలు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా వాళ్ళు కష్టపడి వాళ్ళు జాబ్ సంపాదించుకొని వాళ్ళు అనుకున్న విధంగా ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి తప్ప అమ్మ నాన్న మీద పడి అంటే ఉంటాం, తల్లిదండ్రులు చూస్తాం, మేమే చూస్తాం, ఎవరు చూస్తారు మిమ్మల్ని, కానీ
మీరు కొంచెం వేరేలాగా ఆలోచన చేసుకొని మీ ఈ సముద్రంలో మీరు ప్రయాణించాలి, ఇంత పెద్ద నెట్వర్క్లో మీరు పనిచేయాలి, జాబ్ సంపాదించాలి. కానీ మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారండి శిరీషకు. ఇదే సపోర్ట్ లైఫ్ అంతా కూడా ఇవ్వండి ఆమెకు. ఆమె ముందు ముందు ఇంకా మరిన్ని విజయాలు సాధించాలి తప్పకుండా. ఆమెకు ఎప్పుడు ఉంటుంది, ఆమెనే కాదు ప్రతి ఒక్కరు నా పిల్లలాగానే చూసుకుంటాను మేడం. నేను 10 మెంబర్స్ కూడా ఈ శిరీషకు ఏ విధంగా నేను ప్రాక్టీస్ చెప్పిస్తున్నా, ఆ 10 మంది అబ్బాయిలు కూడా నేను అట్లా చేయించిన, సేఫ్టీ బెల్ట్ వేసిన, ఎక్కించిన, వాళ్ళందరూ సెటిల్ అయ్యారు. చాలా మంది నాకు ఎంతో కగ్రత చెప్పిండ్రు. వెరీ గుడ్ అండి, నిజంగానే మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు.